ఓడలో జోంబి మహాసముద్రం మధ్యలో రాయల్ డచ్మన్ షిప్ అక్కడే ఆగిపోయింది. షిప్ కి బయట ఉండే లైట్స్ అన్ని ఆగిపోయాయి. ఆ షిప్ సముద్రపు మధ్య భాగంలో చిక్కుకున్నది. పైగా సముద్రంలో అలలకు అటు ఇటు ఊగుతుంది. దాంట్లో వెళ్ళే ప్రయాణికులందరూ ఒక్క చోట సమావేశమయ్యారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని అందరూ కంగారు పడిపోతున్నారు. మమ్మల్ని ఒక్క దగ్గర చాలా సేపటి నుంచి ఎందుకు నిలబెట్టారు? హే నువ్వు ఇక్కడికి రా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎందుకు ఆగింది? ఎందుకు వెళ్ళట్లేదు? హలో, నేను నీతోనే మాట్లాడుతున్నా. ఎవరు మీ హెడ్ పిలువు ఇక్కడ, లేదంటే నేనే వెళ్తాను అక్కడ. సార్ మీదికి ఎవరు వెళ్ళకూడదు. సార్ వచ్చి వెంటనే మాట్లాడతారు మీతో. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఓపిక? లక్షల రూపాయలు ఇలా ఓపిక పట్టడం కోసమే ఇచ్చామా? రాబర్ట్ అతనితో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. మెరుపులు మెరిశాయి. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మీరందరూ అది విన్నారు కదా, మనమందరము ఏదో ఆపదలో ఉన్నాము. వీళ్ళందరూ మనకు నిజం చెప్పడం లేదు. నేను ఇప్పుడే మీదికెళ్ళి తెలుసుకుంటా. వద్దు సార్, తిరిగి రండి. హలో కెప్టెన్ రీ రిపోర్టింగ్. మిస్టర్ రాబర్ట్ మీదికెళ్ళారు, మమ్మల్ని ఏం చేయమంటారు? వెంటనే వెళ్ళి లోవర్ డెక్ లో ఉన్న తలుపులన్నీ మూసేసి వెంటనే. వాళ్ళు పొరపాటుగా కిందకు వస్తే అందరూ చచ్చిపోతారు ఇక్కడ. సరే సార్, చేస్తాను. లీ లోవర్ డెక్ తలుపులు మూయడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలోనే రాబర్ట్ తలుపు దగ్గర నిట్టూరుగా నిలబడున్నాడు. అంతలోనే ఒక వ్యక్తి తలుపు దగ్గర వచ్చి జాంబీగా మారి నిలబడున్నాడు. అతని కళ్ళు ఎప్పుడెప్పుడు బయటపడతాయా అన్నట్టున్నాయి. ఒంటి నిండా చాలా గాయాలు, చేతులు వికారంగా ఉన్నాయి. మెల్లమెల్లగా అతను మెట్లు దిగుకుంటూ కిందికి వస్తున్నాడు. కెప్టెన్, రాబర్ట్ మెట్ల దగ్గరకు చేరుకున్నాడు. ఇప్పుడు నమాట జాగ్రత్తగా విను, కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే కిందికి వెళ్ళి తలుపులు మూసేసే అక్కడ. లిస్టులో అందరినీ జాగ్రత్త ఉంచు వెంటనే. నోటెడ్ సార్. లీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కిందున్న తలుపు మూసేసి అందరికి ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చాడు. అందరూ ఫేస్ టూకి వెళ్ళాలన్నాడు. అతని మాట విన్న తర్వాత ప్రయాణికులందరూ అతని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎవ్వరూ ఇతని మాట వినడం లేదు. అసలు మళ్ళీ కెప్టెన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. నమస్కారం, నేను కెప్టెన్ జోసెఫ్ను మాట్లాడుతున్నా. నాకు తెలిసి మీరందరూ కంగారు పడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అని మీరు ఆలోచించచ్చు, కానీ జాగ్రత్త తినండి. మీరు సురక్షితంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మేము చెప్పింది వినాలి. రేపు పొద్దునకు అంతా నార్మల్ అవుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నా. కెప్టెన్ రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరూ ఫేస్ టూకి వెళ్లారు. కానీ రాబర్ట్ గర్ల్ ఫ్రెండ్ లియానా పదే పదే అతని గురించి అడుగుతుంది. అందరూ వెళ్ళిపోయారు, లీ మాత్రమే ఉన్నాడు. లియానాను రిక్వెస్ట్ చేస్తున్నాడు ఫేస్ టూకు వెళ్ళిపోమని. ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. అప్పుడే ఫేస్ టూ తలుపు దగ్గర శబ్దం వినిపించింది. ఆ తలుపుకు ఉన్న అద్దంలో విచిత్రమైన ఆకారం కనిపిస్తుంది. బయట రాబర్ట్ ముఖం కనిపిస్తుంది. ఏమైంది రోబోట్కి? ఎందుకు మీరు లోపలికి వదలట్లేదు? వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అందరం చచ్చిపోతాం. ఏం చేశారు మీరు? నాకేం అర్థం కావట్లేదు. రోబోట్కి ఎందుకు ఈ గత వచ్చింది? నేను ఇప్పుడు తలుపులు తీస్తున్నాను, తన లోపలికి వస్తాడు. వద్దు మేడం, అలా చేయడం కుదరదు. లీ నిరాకరించినా కూడా ఆమె తలుపు దగ్గరకు వెళ్ళింది. అంతలోనే లీ ఆమె చేయి పట్టుకొని క్యాప్టెన్తో మాట్లాడుతున్నాడు. కెప్టెన్ చెప్పేది విని లీ ఆమె చేయి వదిలాడు. కెప్టెన్ ఏమన్నాడంటే, ఒకవేళ ఆమె వినకపోతే ఆమెను అక్కడే ఉంచి మిగతా వాళ్ళని కాపాడమని చెప్పాడు. లియానాను అక్కడే వదిలేసి లీ ఫేస్ టూలోకి పరిగెత్తుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. వెంటనే తలుపులు మూసేసి ఆ అద్దం నుంచి లియానాను చూస్తున్నాడు. ఆమె ఫేజ్ వన్ తలుపు తెరుస్తున్నది. ఆమె తలుపు తెరిచి వెంటనే అక్కడ పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ ఫేజ్ టూ వైపు వచ్చింది. అద్దంలోంచి లీని వేడుకుంటుంది వెంటనే తలుపు తీయమని. కానీ అతను స్పందించలేకపోయాడు. లియానా ఒక్క ప్రాణం కోసం మిగతా అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టొద్దనుకున్నాడు. ఆమె అక్కడ రాబట్టున్నాడని తలుపు తెరవడానికి వెళ్ళినుండే, కానీ ఇప్పుడు ఆమె అతన్ని దూరంగా ఉండమని వేడుకుంటుంది. దయచేసి నా దగ్గరికి రాకు రాబర్ట్, దయచేసి నా దగ్గరికి రాకు. రాబర్ట్ ఏం వినపడట్లేదు. ఆ విచిత్రమైన ఆకారంలోనే వేగంగా రాబర్ట్ ఆమె దగ్గరకు చేరుకున్నాడు. ఆమెపై దాడి చేసి ఆమె మాంసం తినడం మొదలుపెట్టాడు. ఆమె గట్టిగా అరుస్తుంది.
అలా చూస్తుండగానే ఆమె కూడా రాబట్లా మారిపోయింది. వెంటనే ఆమె ఫేస్ టు తలుపు దగ్గరకు వచ్చింది. దాని ముందు నిలబడి అద్దంలో చరుస్తుంది. తన శక్తితో తలుపు తెరిచే ప్రయత్నం చేస్తోంది. సర్ లియానాను జాంబీలా మార్చి రాబర్ట్ మీదకి వెళ్ళిపోయాడు. నువ్వు అందరినీ టెన్షన్ పడకుండా చూడు. వాళ్ళు గనక కంగారు పడితే అందరి ప్రాణాలకు అపాయం. వాళ్ళను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు. 2 గంటలు పట్టండి. ఒక్కసారి ఉదయం అయిందంటే అంతా నార్మల్ అవుతుంది. నువ్వు వెంటనే నిప్పు రాజేయడానికి ప్రయత్నం చేయి. అది మనకు అవసరం పడుతుండొచ్చు అని చెప్పి జోసెఫ్ లైన్ కట్ చేశాడు. వాళ్ళందరూ లియానాను కళ్ళారా చూడటం వల్ల అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రయాణికులందరికీ సర్ది చెప్పడానికి 1 గంట సమయం పట్టింది. ఒకవైపు లియానా బలంగా తలుపులు కొడుతుంది. దాంతో ఆ తలుపుకున్న అద్దం పగిలిపోయింది. ఒక్కసారి అది పూర్తిగా పగిలిపోతే లియానా నుంచి వాళ్ళనెవ్వరూ కాపాడలేరు. లీ అందరినీ సమాధానపరుచుతున్నాడు. అంతలోనే కెప్టెన్ నుంచి మెసేజ్ వచ్చింది. లీ, సమయం వచ్చేసింది. మన వీరత్వం ఏంటో చూపించాలి ఇప్పుడు. జాంబీలు క్యాబిన్లోకి చొరబడుతున్నారు, గుర్తుపెట్టుకో. 20 నిమిషాల తర్వాత సూర్యుడి మొదటి కిరణం సముద్రం తాకగానే నిప్పు రాజేసి వెంటనే లియానాపై ప్రయోగించాలి. అదే మనకున్న ఆఖరి దారి. జాంబీలందరినీ షిప్ నుంచి బయటకు పంపాలి. బై బాయ్, మొత్తం నీవిదే ఆధారపడి ఉంది, గుర్తుపెట్టుకో. లీ నాలుగుగా తిరిగి చూశాడు. ఏం అర్థం కావటం లేదు. నిప్పుని ఎలా రాజేయాలా కూడా ఏం తోచడం లేదు. ఒకవైపు లియానా శత ప్రయత్నం చేసి చివరగా అద్దాన్ని పగలగొట్టేసింది. ఆ ద్వారం నుంచి చేపెట్టి గొళ్ళాన్ని తీసే ప్రయత్నం చేస్తోంది. లీ అటు ఇటు చూస్తూ ఏదో వెతుకుతున్నాడు. అప్పుడే అతని దృష్టి వైన్ బాటిల్ మీద పడింది. తర్వాత ఒక పెద్ద కట్టెను తీసుకొని వచ్చాడు. ఆ కట్టె కొనకు బట్టను చుట్టి నిప్పంటించాడు. లియానా లోపలికొచ్చేసింది. అంతలోనే కెప్టెన్ నుంచి మెసేజ్ వచ్చింది. రాబర్ట్తో పాటు అందరినీ అంతం చేశాము. చివరగా లియానా ఒక్కతే మిగిలిందని చెప్పాడు. ఆమెను బోట్లోంచి నీళ్ళల్లోకి తోసే ప్రయత్నం చేయమన్నాడు. లీ అందరిని అక్కడే ఉండమని సైగ చేశాడు. ఒక్కడే కాగడ తీసుకొని ముందుకు నడిచాడు. తన వైపు వస్తున్న లీని చూసి లియానా సిద్ధంగా ఉంది అటాక్ చేయడానికి. అతని చేతిలో నిప్పుండటం వల్ల వేరే వాళ్ల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇద్దరి మధ్య లీ రక్షణ కవచంగా నిలబడున్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నారు. అంతవరకు ఆమెను నిప్పుతో ఆపి ప్రయత్నం చేస్తున్నాడు లియో. మిగతా అందరినీ ఫేస్ టూలోంచి బయటకు వెళ్ళమని సైన్ చేశాడు. అందరూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లియో ఆమె మీద వైన్ ఒలకపోసి తన చేతిలో ఉన్న కాగడను పట్టుకొని ఆమెకు నిప్పంటించాడు. ఆమె మంటలో కాలిపోతుంటే ఇతను బయటకు పరుగులంకించాడు. ఇంకోవైపు రాబర్ట్కు కెప్టెన్ నిప్పట్టించాడు. ఇద్దరూ నిప్పులో కాలిపోతున్నారు. ఒకవైపు షిప్ మెల్లమెల్లగా మునిగిపోతుంది. అది క్రమేపీ మునిగిపోతుండగా దానికి ఒక చిన్న బోట్ ఉన్నది. అందరినీ దాంట్లోకి ఎక్కించి రెస్క్యూ చేశారు. తొందర పద లీ, షిప్ మునగబోతుంది. కెప్టెన్, మీరు బోట్ మీదకి వెళ్ళిపోండి, నేను ఇప్పుడే వస్తాను. కెప్టెన్ బోట్లోకి ఎక్కి లియో కోసం ఎదురు చూస్తున్నాడు. లీ కత్తి తీసుకొని బోట్లోకి దిగాలనుకున్నాడు. కానీ దిగకుండా అక్కడే ఆగిపోయాడు. అతనికి శరీరం అంతా గాయాలై రక్తం కారుతుంది. అతని శరీర రంగు మెల్లమెల్లగా మార్పు చెందుతుంది. అది చూసి కెప్టెన్ ఏదో చెప్పబోతుండగా అంతలోపే లీ తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఆ తాడు కోసేశాడు. దాంతో బోట్ సురక్షితంగా సముద్రంలోకి పడింది. సముద్రంలో పడ్డ బోటు వేరే వైపు వెళ్తుంది. ఇటువైపు లీ మెల్లమెల్లగా షిప్లో జాంబీలాగా మారుతున్నాడు. జాంబీలతో యుద్ధం చేసే క్రమంలో అతను జాంబీగా మారాడు. షిప్లో ఉన్న లియోను చూసి కెప్టెన్ కన్నీరు కార్చాడు. లియోకు బోట్లోనే నిలబడి సెల్యూట్ చేసి నివాళి అర్పించాడు. స్నేహితులారా, మీకేమైనా ప్రశ్న ఎదురైందా? అసలు రాబర్ట్ అలా ఎందుకు మారాడు అని? అదే జాంబీలాగా ఆ సముద్రపు అలలకు మెల్లమెల్లగా షిప్ పూర్తిగా నీటిలోకి మునిగిపోయింది. మీలో ఈ ప్రశ్నకు సమాధానం ఉంటే కమెంట్ చేయండి. దీన్ని అందరికీ షేర్ చేయండి. మేము తర్వాత భాగంతో మీ ముందుకు వస్తాము. నేనోసారి చెప్పేస్తే అంతే, మీరు ఆ బంగ్లా లోపలికి వెళ్ళకూడదు. తన మంత్రి మాటలు విన్నాక రణవీర్ సింగ్కి చాలా కోపం వచ్చేసింది. మర్చిపోకండి, మీరు ఒక మంత్రి మాత్రమే. నేను నా వంశానికి ఉన్న ఒకే ఒక రాజుని కాబట్టి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం మానుకుంటే మంచిది.
రాజుగారు మీరు మాకు అన్నదాత లాంటి వాళ్ళు కానీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీరు ఆ బంగ్లా యొక్క నీడలోకి కూడా వెళ్ళకూడదు అసలు మీకు అసలు విషయం తెలియదు ఈ బంగ్లాలో పురుడు పోసుకున్న ప్రేతాత్మలే మీ వంశం మొత్తాన్ని సర్వనాశనం చేశాయి రణబీర్ విదేశాల్లో పుట్టి పెరిగాడు కాబట్టి అతనికి తన మంత్రి చెప్పిన మాటలు అసలు నెత్తినెక్కడం లేదు అతను బంగ్లాకి వెళ్ళాలని పట్టుబట్టాడు ఈసారి అతని మంత్రి కోపంతో అతనితో ఇలా అన్నాడు ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు గనక ఆ పాత బంగ్లాలో వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు ఇంతకేముంది ఆ బంగ్లాలో లీలావతి అనే గ్రామంలో ఆ పాత బంగ్లా అధికారాన్ని శాసిస్తూ ఉండేది అప్పట్లో దేశమంతా బానిసలా ఉండేది కానీ ఊరు మాత్రం రఘురాం పేరుతో స్వేచ్ఛగా ఉండేది ఆ రోజు సాయంత్రం ఆ బంగ్లాలో చాలా హడావిడి ఉంది ఎందుకోసమంటే రఘురాం గారు అప్పుడే విదేశాల నుంచి వచ్చారు ఇక ఈయన ఇంగ్లాండ్ నుంచి ఏదో వస్తువు తెస్తున్నాడని ఊరంతా ఒక వార్త వ్యాపించింది ఏంటంటే సూర్యుడిని చూడకుండానే సమయాన్ని అంచనా వేయచ్చట స్టేషన్లో ట్రైన్ ఆగింది బయట గుర్రపు బండి కూడా సిద్ధంగా ఉంది అక్కడి నుంచి బయలుదేరాక గుర్రపు బండి ఊళ్ళోకి వెళ్ళగానే రఘునాథ్ బండిలో నుంచి తన చేతు బయటపెట్టి తన పిడికిలిని విప్పాడు అప్పుడు చైన్తో వేలాడుతున్న గుండ్రపు వస్తువు బయటకు వచ్చింది అదొక గడియారం ఉండే రఘునాథ్ దాన్ని ఇంటికి వెళ్లే వరకు చేతిలో వేలాడదీసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఊళ్ళోని జనాలంతా గడియారాన్ని చూడడానికి ఆ గుర్రపు బండి వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నారు వాళ్ళందరినీ బంగ్లా గేటు దగ్గరే ఆపేసి ఇలా హెచ్చరించారు కూడా రేపు సూర్యోదయం తర్వాత మీరందరూ సమయం చూపించే ఆ యంత్రాన్ని తప్పకుండా చూడగలరు బంగ్లాలో ఉన్న వాళ్ళంతా కూడా రాత్రి అంతా ఆ గడియారాన్ని చూస్తున్నారు ఇక రఘునాథ్ దాని విశిష్టత గురించి వివరిస్తూ ఉన్నారు మరుసటి రోజు ఉదయం ఆ గడియారాన్ని హాల్ మధ్యలో ఒక చోట పెట్టేశారు వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూడాలని ఆ గదిని మొత్తం మూసేశారు ఇక చాలా మంది గడియారాన్ని చూడటానికి వస్తే ఆ గది తలుపులని ఓపెన్ చేయడం జరిగింది కానీ తీరా చూస్తే అక్కడ గడియారం లేదు అప్పుడే ఒక అబ్బాయి ఆ గడియారాన్ని దొంగిలించి పారిపోతూ ఉండడం అందరూ కళ్ళారా చూశారు పని వాళ్ళు కూడా ఆ అబ్బాయి వెనకాలే పరిగెత్తుతూ ఉన్నారు అబ్బాయి తోట వరకు వెళ్ళాడో లేదో అతన్ని పట్టుకోవడం జరిగింది తర్వాత ఓనర్ దగ్గరికి తీసుకెళ్లారు అబ్బాయి వాచ్ అక్కడ తీ బయటకి వాచ్ అదేలా ఉంటుందండి అదే ఇంతకుముందు తీసుకున్నావు కా నాకైతే ఏం తెలియదండి నేనైతే తోటలో ఉన్నాను కదా మరి అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు నీతో నిజం కక్కిస్తాను మీరు బాధపడకండయ్యా ఆ యంత్రాన్ని మేము తీసుకొస్తాం చెప్పక్కడది 100 రూపాయల గడియారము చాలా విలువైనది అది తెలుసా నీకు బంగ్లాలో ఉండే ఆ వ్యక్తి ఆ పిల్లవాడి పైన ఎలా విరుచుకుపడుతున్నాడంటే ఆ పిల్లాడేదో తప్పు చేసినట్టుగా అతన్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ బయటకు తీసుకున్నాడు అతన్ని కొడుతుంటే అందరూ వాడిని చూసి నవ్వుతూ ఉన్నారు మళ్ళీ అరుస్తున్నారు కూడా 100 రూపాయల గడియారం దొంగిలించాడు ఇప్పుడైతే జైలుకి వెళ్లాల్సి ఉంది తప్పకూడు తినాల్సి ఉంటుంది ఇక అక్కడే చనిపోవాల్సి ఉంటుంది అప్పట్లో 100 రూపాయలంటే 100,000 రూపాయలకు సమానం ఆ గడియారము చాలా కొత్తగా ఉండే ఒక పిల్లాడు దొంగిలించిన ఆ గడియారము ఆ ఊళ్ళోనే మొదటి గడియారము అతను దానికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు అతని ప్రాణం పోవడానికి దగ్గరలో ఉంది అయినా అతను నాకు తెలియదనుకున్నాడు ఇక రఘునాథ్ ఆ పిల్లవాడిని కాపాడాలని బయలుదేరాడు కానీ అతని భార్య అతని చేతు పట్టుకొని అతన్ని ఆపుతూ ఇలా అంటుంది ఏం జరిగినా పర్లేదు అని వదిలేయండి అప్పుడే మనం కుటుంబం యొక్క మర్యాద కాపాడుకోగలం ఆమె చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత రఘునాథ్ కాపాడాల్సింది పోయి ఒక అడుగు వెనకేశాడు తన కళ్ళతో చూస్తూనే ఆ బాలుడి యొక్క బాధతో కూడిన ఏడుపుని విని వినున్నట్టుగా ఉన్నాడు ఇప్పటి వరకంటే ఆ మనుషులు మృగాల్లా మారి చావు గురించి పట్టించుకోకుండా అరుస్తూ ఉన్నారు బంగ్లా వ్యక్తులు అతను కొడుతూ ఉన్నారు పిల్లవాడు ఏడుస్తూ తన చివరి శ్వాసను పీల్చుకుంటూ ఉన్నాడు 100 రూపాయల గడియారం దొంగిలించాడు ఇప్పుడైతే జైలుకి వెళ్లాల్సిందే జైలు తిండి తినాల్సిందే ఇక అక్కడే చావాల్సిందే కేవలం ఒక గడియారం కోసం మీకైతే మొత్తం తెలుసు కదా మీరెందుకు ఆపలేకపోయారు నా మాటలైతే మీరే వినరు ఇక మీ తండ్రి గారు ఏమంటారు అప్పటికే నేను వెళ్లేసరికి చాలా ఆలస్యమైంది నా మాట వినండి మీరు అక్కడికి వెళ్లకుండా వచ్చేసేయండి అస్సలు కాదు ఇప్పుడు కూడా ఏమైందని నేను బంగ్లాకి వెళతాను ఏదో వట్టికి కాదు
ప్రాయశ్చితం కోసం నేను మీలా హృదయం లేనోని కాదు హృదయమా నా మంచి మనసు వల్లే నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు రణబీర్ మళ్ళీ నువ్వు చావు నోట్లో వెళ్ళాలనుకుంటున్నావా హా వెళ్తాను మీరు ఆపకండి ఇక ఇలా చెప్పేశాక రణబీర్ తన మంత్రి యొక్క గడప దాటగానే ఆ బంగళా వైపు చూస్తూ ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి మెల్లిగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది దివాన్ కూడా అతని వెనకాలే వెళ్ళి అతన్ని ఆపాలి అనుకున్నాడు కానీ రణబీర్ అప్పటికే కొంత దూరం వెళ్ళిపోయాడు ఇక అతను ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆగలేడని మంత్రికి కూడా పూర్తిగా అర్థమైపోయింది అందుకే అతను తన రెండు చేతులు జోడించి ఆ బంగళా వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఇలా అన్నాడు ఓ శంపా ఇతన్ని దయచేసి నువ్వు క్షమించు ఇతని తప్పేమీ లేదు ఇందులో ఇక్కడ రణబీర్ బంగళాకి చేరుకున్నాడు ఇప్పుడు బంగళాలా కనిపించడం లేదు ప్రేతాత్మలకి నివాసంలా కనిపిస్తుంది బంగళా గేట్లను తోసేసి అతను లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడే బయట ఉరుములు గట్టిగా మెరిశాయి బంగళా లోపల మొత్తం నిశ్శబ్దం అమలుకొని ఉంది భయంకరమైన చిమ్మ చీకటిలో ఆ వత్తులు వాటికవే కాలుతూ ఉన్నాయి వేరే వైపు తలుపుల నుండి ఏవో చిన్నపిల్లల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ రణబీర్ అక్కడికి చేరుకోగానే ఇంకోవైపు ఒక తోటలో అతనికి తన బాల్యం గుర్తుకు వచ్చింది అతనికి ఆ రోజు గుర్తుకు రావడం జరిగింది బంగళాలో గడియారం వచ్చుండే పిల్లలందరూ తోటలో పోచంప ఆటని ఆడుకుంటూ ఉన్నారు పోషంప ఈ రోజు అంగట్లో ఏమైంది దొంగతనంగా గడియారం తీసుకున్నావు దొరికాక దెబ్బలు తిన్నావు అప్పుడే ఒక పిల్లాడు ఇలా అన్నాడు పదండి గడియారం చూడడానికి వెళ్దాం ఇక అందరు పిల్లలు ఆ గడియారాన్ని చూడడానికి పెద్ద తలుపు వైపు నుంచి బయలుదేరారు అక్కడ రణధీర్ మరియు అతనితో పాటు ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు తర్వాత రణధీర్ ఇలా అంటాడు గడియారం చూడడానికి పోషంప వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు చూస్తాను ఆ గడియారాన్ని వీళ్ళు ఎలా చూస్తారు ఇలా చెప్పేసిన చిన్న రణధీర్ అసలు రణధీర్ని దాటుకుంటూ హాల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు గడియారం తీసుకుని గడికో పారిపోతాడు అతని వెంటపడ్డ బంగళా మనుషులు తోటలో ఉన్న ఒక చిన్నపిల్లాడిని దొంగ అనుకుని పట్టేసుకుంటారు ఊరి వాళ్ళందరి ముందు అతన్ని కొడుతూ ఉంటారు అప్పుడు రణధీర్కి అర్థమైపోతుంది చిన్నప్పుడు గడియారం దొంగిలించింది మరెవరో కాదు ఆ దొంగతనం చేసింది తనే ఇక ఆ విషయం అతని తండ్రికి తెలియగానే అతను ఆ పిల్లవాడిని కాపాడే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని వాళ్ళ తల్లి ఆపింది ఏమని చెప్పిందంటే ఆ పిల్లవాడిని కాపాడడానికి మన పిల్లవాడికి దొంగని ముద్ర వేస్తామా అని అది కూడా ఊరి వాళ్ళ ముందు అలా చేస్తే ఊరి వాళ్ళ మనసులో మన పట్ల మర్యాద తగ్గిపోతుంది అని అంత ఆలోచించాక రఘునాథ్ కాపాడాలనుకున్న ఏం చేయలేక బాధపడతాడు కానీ అతనికి ఓ విషయం తెలియదు ఆ పిల్లవాడు మరెవరో కాదు అతని మంత్రి యొక్క ఒక్కగానొక కొడుకు ఇక మంత్రి గ్రామానికి చేరుకునేసరికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇక ఈ విషయం రఘునాథ్కి తెలియగానే అతను తన ముందు నిలబడి క్షమాపణ కోరాడు కానీ చెప్పడానికి మంత్రి దగ్గర మాటలు లేవు అతను తన అయ్యగారిని లేపి ఇలా ఒక మాట చెప్పాడంతే చనిపోయింది నా కొడుకు కాకపోతే అమ్మగారు చెప్పిన సలహాయే నేను కూడా చెప్పేవాడిని మీకు నేను పగ తీర్చుకోవాలనుకోవట్లేదు కానీ నేను క్షమిస్తానని మాత్రం అనుకోకండి మీరు ఇలా రెండు మాటలు చెప్పేసిన మంత్రి ఆ బంగళా నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం నుండే బంగళా యొక్క వాతావరణం మారిపోతుంది ఇక ఈ బంగళాకి నాలుగు వైపులా చావు కళ ఉట్టి పడుతోంది రాత్రి కాగానే బంగళాకి నాలుగు వైపులా ఒకే శబ్దం వినిపిస్తూ ఉండేది అసలు శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు చివరికి బంగళాలో పనిచేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రతిరోజు రాత్రి భయంకరమైన శబ్దాలు విని రఘునాథ్ మరియు అతని భార్య భయంతో చస్తూ బతుకుతున్నారు ఇక రణధీర్ పరిస్థితి ఎలా తయారైందంటే అతను బ్రతికి ఉన్నాడో చచ్చాడో అన్నట్టుంది పరిస్థితి అంచనా వేయడం కష్టంగా మారింది తర్వాత రఘునాథ్ మంత్రి దగ్గరికి వెళ్ళి తన కొడుకుకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు ఇలా అన్నాడు కాపాడండి అతని మాటలు విని నా మనసు చలించిపోయి ఉండే
ఎందుకంటే అతను రాణధీర్ని తన సొంత కొడుకులా భావించేవాడు అందుకే మంత్రి ఒక మంత్రగాడిని తీసుకొని ఆ బంగళాకి వెళ్లి తన కొడుకుతో మాట్లాడతాడు అతని ఆత్మ ఎప్పుడు ఒకటే కోరుకునేది ఈ బంగళాని వదిలి ఎవరూ బయటికి వెళ్ళకూడదు అని ఎందుకంటే అందరూ ఇక్కడే చావాలని అతను కోరుకునేవాడు అది అతనిలాగే చావాలని కానీ మంత్రి మాత్రం రాణధీర్ని వదిలిపెట్టేయమని తన కొడుకుతో ప్రాధాన్యపడుతూ ఉండేవాడు ఎందుకంటే అతనేమి చేయలేదు ఇందులో అతని తప్పేమీ లేదు ఆ పాపం చేసింది రఘునాథ్ అతని భార్య అని చెప్పాడు అలా చెప్పగానే ఆత్మ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఇక మంత్రి ఇలా అన్నాడు నేను చిన్న రాజావాణ్ణి తీసుకెళ్తున్నాను మాటిస్తున్నాను ఈ అబ్బాయిలాగే అతని నేను చావనివ్వను కానీ మీరు మాత్రం ఈ బంగళా నుంచి ఎక్కడికి వెళ్ళకండి ఇంత చెప్పేశాక మంత్రి రణధీర్ని తన ఒళ్ళో ఎత్తుకొని మంత్రగాడితో బయటకు వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే బంగ్లా గేటు దానికి అదే మూసుకుపోతుంది ఒక పెద్ద కేక బంగ్లా మొత్తం వినిపిస్తోంది రణధీర్ అరుస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి అతను మళ్ళీ ఆ బంగ్లాలోని ఒక గదిలో ఉన్నాడు ఎక్కడైతే గడారం గుంజరించాడో అక్కడే ఉన్నాడు సడన్గా అక్కడ ఇంకో శబ్దం వినిపిస్తోంది అది భయంకర శబ్దం కాదు చిన్నప్పుడు అతనికి ఎప్పుడు వినిపించే అతనికి ఇష్టమైన శబ్దం అది పోషంప శబ్దం ఎంత పెద్దగా అయిపోయారండి నేను చూడు నేనేమో పెద్దగా కావట్లేదు చిన్న కావట్లేదు పంకజ్ నాకు చాలా బాధగా ఉంది నా వల్లే నీకు దుస్థితి పట్టింది ఆ పాపం చేసింది నేనే నువ్వే శిక్ష వేసినా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను తప్పక వేస్తాను పంకజ్ ఇలా చెప్పగానే బంగళాలో ఉన్న కొవ్వొత్తులన్నీ ఒక్కొక్కటిగా ఆరిపోతూ ఉంటాయి ఇక రణధీర్ గాలిలో ఎలా తేలియాడుతున్నాడంటే ఎవరో అతని వీపును పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది కాళ్ళు చేతులు తల ప్రాణం లేనట్టు కనిపిస్తున్నాయి కాళ్ళు చేతులు గాలిలో వేలాడుతున్నాయి అప్పుడే పంకజ్ యొక్క ఆత్మ ఒక శక్తిలా మారి అతని ఛాతి మీద తిరుగుతూ ఉంది తర్వాత మళ్ళీ అతనికి అదే శబ్దం వినిపిస్తుంది మనస్సును కదిలించే శబ్దం అది ఇప్పుడైతే జైలుకు వెళ్ళాల్సి ఉంది జైలు రొట్టె తినాల్సి ఉంది జైలు నీళ్ళు తాగాల్సి ఉంది రణధీర్ లేనన్నా పొద్దెక్కేసింది బాబా ఎన్నిసార్లు చెప్పాలి రణధీర్ కాదు అందులో ఇప్పుడు నేనున్నాను నేను మీ పంకజ్ని అసలు నీకేమనిపిస్తుంది నన్ను చంపి ఆటను ముగించొద్దామనుకున్నావా కాదు అది ఎప్పటికీ కాలేదు అసలైన ఆట ఇప్పుడే మొదలైంది ఈరోజు నేను చచ్చిపోతున్నాను కానీ రేపు ఎవడో ఒకడు మళ్ళీ వస్తాడు అతనే ఈ ఆటని ముందుకు నడిపిస్తాడు గుర్తుంచుకో ఒక వ్యక్తి నొప్పితో పాకుతూ ఉన్నాడు ఇక అతని కాళ్లపై కూడా పాము కాటేసిన ఘాట్లు చాలానే ఉన్నాయి ఆ కారణంగా అతని శరీరం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది అతని ముక్కులో నుంచి మరియు కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ఉంది విషం ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆ వ్యక్తి మొహం కూడా నీలిరంగులోకి మారిపోయింది ఇంత నొప్పి ఉన్నప్పటికీ అతను పాక్కుంటూ వెళ్ళడం మానలేదు అతను చివరి శ్వాస వరకు కూడా తన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నాడు అప్పుడే ఒక పెద్ద పాము పాకుతూ వచ్చి అతని ఛాతీ పైన కూర్చుంటుంది ఏంటి నన్ను చంపాలని మీరు అనుకుంటున్నారా అది సాధ్యం కాదు మీరు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నది నేను విన్నాను ఆడండి ఎంత కావాలో అంత ఆడండి కానీ ఫైనలీ గెలిచేది ఎవరు తెలుసారా నేను మాత్రమే ఎన్ని మాటలు చెప్పేసిన తర్వాత ఆ పాము అతని మెడ చుట్టూ గట్టిగా చుట్టేసుకుంది ఆ పాము యొక్క పట్టు ఎంత గట్టిగుందంటే ఆ నొప్పి భరించలేక అతను అరుస్తూ కేకలు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ వ్యక్తి నోరు తెరవగానే ఆ పాము అతని నోట్లోకి దూసుకుపోయింది దాంతో ఆ వ్యక్తి ఇంకా గట్టిగా కొట్టుకుంటూనే ఉన్నాడు ఇక చూస్తూ చూస్తూ ఉండగానే అతనికి భయంకరమైన చావు సంభవించింది ఉన్నారా అండి నాకు ఉండడానికి ఇల్లు అద్దెకు కావాలండి నేను పక్కూరులో గ్రామీణ బ్యాంకులో ఇన్ఛార్జ్ని నేను చాలా ప్రయత్నించాను కానీ ఈ ఊళ్ళో ఎవరు కూడా నాకు గది అద్దెకి ఇవ్వడం లేదు వద్దని చెప్పకండి సార్ నేను చాలా నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను దయచేసి హెల్ప్ చేయండి చాలు నాకు ఉండడానికి ఇల్లు చాలా అవసరమండి సరే అయితే ముందు నీ పేరేంటో చెప్పు మరి నా పేరు రోమి అండి సరే రోమి నా పేరు నాగేష్ నేను కూడా నీకు చేతులు జోడించి చెప్తున్నాను అద్దెకివ్వడానికి నా ఇంట్లో ఏ గది ఖాళీగా లేదు నేను నీకు అద్దెకి ఇవ్వాలనుకున్నా ఇచ్చే పరిస్థితి లేదు బాబు ఇక్కడ
నాగేష్ మాటలు విన్నాక రోమి కాస్త బాధగా ఉన్నాడు. తిరిగి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకేశాడు. అప్పుడే నాగేష్ అతనితో ఒక మాట అన్నాడు. ఒక ప్లేస్ ఉంది, కానీ అక్కడ నువ్వు ఉంటావో లేదో అది నేను చెప్పలేను. ఎలాంటి చోటు మీరు చెప్పండి. కనీసం వచ్చేటప్పుడు 3 గంటలు, పోయేటప్పుడు 3 గంటల సమయమైనా ఆదా అవుతుంది. చీపురు? అవును, పట్టుకో దీన్ని. నాతోరా, నేను నీకు ఒక అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను. అందులో ఉంటే కట్టాల్సిన అద్దె కూడా చాలా తక్కువగా ఉంటుంది. నాగేష్ రోమి చేతుల్లో చీపురు కట్ట ఇచ్చేసి అతన్ని తన వెనక తీసుకువెళ్తున్నాడు. ఇద్దరు ఒక పాత మందిరం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డారు. ఆ తలుపులపైన పాముల చిత్రాలు బాగానే ఉన్నాయి. అప్పుడే తలుపులు తీయకముందే నాగేష్ రోమితో కొన్ని ప్రశ్నలు అడిగాడు. నీకు నిద్రలో నడిచే అలవాట్లేదుగా. లేదండి, అలాంటిదేమీ లేదు. మందు తాగడం, మాంసం తినడం ఏమైనా చేస్తావా? లేదండి, నేను బ్రాహ్మణుని, నాన్ వెజ్ అయితే నాకు అస్సలు పడదండి. ఇక మందు విషయం గురించి చెప్తే నాకు మందు రంగంటే కూడా నచ్చదు. రోమి మాటలు విన్నాక నాగేష్ అతని వైపు ఒకసారి చూసి తన చేతులతో ఆ ద్వారాన్ని గట్టిగా ఓపెన్ చేశాడు. అతను ఆ మందిరాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతని ముందు ఒక విశాలమైన పెద్ద మందిరం కనిపిస్తూ ఉంది. మందిరం 4 వైపులా పాముల ఆకృతులు ఉన్నాయి. వాటిని చూస్తూ రోమి నాగేష్తో ఇలా అన్నాడు. నేను ఒక్కడుంటాను, నా వంశం మొత్తం రాదిక్కడికి. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఖాళీగా ఉన్న స్థలం అంటే ఇదొక్కటే ఉంది మరి. కమాన్ రోమి, ప్రస్తుతానికి ఇవి తీసుకో, లేదంటే ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో ఉండాల్సి వస్తుంది నువ్వు. రోమి ఇలా ఆలోచించుకుంటూ ఏదో చెప్పాలనుకున్నాడు. అంతలోనే నాగేష్ ఇలా అన్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, ఇక్కడ ఉండటం ఇష్టం లేదా? లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఇంత తక్కువ అద్దెకి ఉండడానికి నాకు ఎక్కడైనా చోటు లభిస్తుందా? ఒకటి గుర్తుంచుకో, ఎవరైనా నీకు ఈ రూమ్ గురించి కానీ దీని గురించి కానీ అడిగితే నాగేష్ ఠాకూర్ గారు చెప్పారని చెప్పు. గర్భగుడి యొక్క ద్వారాలు తీయడం, అక్కడ ఇక్కడ తిరగడం లాంటివి చేయకు. పనిచేసామా, వచ్చామా, పడుకున్నామా అంతే ఉండాలి. వెళ్ళి నీ గది క్లీన్ చేసుకో, నేను వెళ్ళి నీకు తినడానికే మన పంపిస్తాను. నాగేష్ రోమికి అన్ని విషయాలు అర్థమయ్యేట్టు చెప్పి మందిరంలో కాలు పెట్టకుండా వెనుదిరిగి వచ్చేశాడు. నిజానికి నాగేష్ రోమికిచ్చిన అద్దె గది పూజారికి సంబంధించింది. కొన్ని సంవత్సరాల నుండి అందులో మట్టి పేరుకుపోయింది. గదిలో సాలిడ్ గూళ్ళున్నాయి. ఆ గది యొక్క కిటికీ నుండి మందిరం యొక్క ముఖద్వారము చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. రోమి ఎంతో కష్టపడి చివరికి తన గదిని చాలా శుభ్రంగా తయారు చేసుకున్నాడు. ఇక సాయంత్రం అయిపోవచ్చింది. రోమి కూడా బాగా అలసిపోయి ఉన్నాడు. బయట నుండి ఏమైనా కొనుక్కు తిని ఓపిక కూడా అతని దగ్గర లేదు. అతను ఆకలితో అలాగే పడుకున్నాడు. అప్పుడే ఎవరో మందిరం యొక్క ద్వారాన్ని తట్టుతూ ఉంటారు. అలసిపోయిన్న రోమి ఒక్కసారిగా లేచాడు. ఇక మందిరం ద్వారాన్ని తెరిచి చూస్తే షాక్ అయిపోయాడు. నాగేష్ పెద్ద కూతురు గహన రోమి కోసం భోజనాన్ని తీసుకొచ్చింది. తీసుకోండి, బాబా మీకోసం భోజనం ఇచ్చారు. రోమి ముందుగా ఆ అమ్మాయిని కింది నుంచి పై వరకు ప్రేమతో ఒకసారి చూశాడు. ఇక వెంటనే తను ఇచ్చిన భోజనాన్ని తీసుకున్నాడు. సరే, మీరు కూడా లోపలికి రండి, నాకు కూడా బోర్ రాదు. లేదండి, బాబా మమ్మల్ని లోపలికి రాకూడదని ఆజ్ఞ విధించారు. నేను మాత్రం కాదు, నేను, నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ దేవాలయం లోపలికి రాకూడదు. వస్తే మేము భస్మం అయిపోతాము. ఎవరు లేస్తారు? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? పర్లేదండి, మీ సిటీ వాళ్ళకి ఇదంతా అర్థం కాదులేండి. ఇంత చెప్పేసిన తర్వాత గహన తిరిగి చూడకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. రోమి కూడా కడుపు నిండా భోంచేసి హాయిగా పడుకున్నాడు. రోమి ఇలాగే 5 రోజుల వరకు బ్యాంకు నుంచి మందిరానికి, మందిరం నుంచి బ్యాంక్కి రావడం చేశాడు. కానీ ఆ రోజు శనివారం కావడం వల్ల, బ్యాంక్కి సెలవు కావడం వల్ల అతను రోజంతా ఆ గదిలోనే ఉన్నాడు. గహన రోజటిలాగే పొద్దున మరియు సాయంత్రం భోజనాన్ని రోమికి తీసుకువస్తూ ఉండేది. రోమి కూడా ఆమెను రోజు ఒకసారి ప్రేమగా చూసేవాడు. అదెలాగంటే అతని మనస్సు మరియు అతని ఆకలి ఒకేసారి తీరిపోతున్నాయి. ఈరోజు ఎలాగైనా చేసి గహనతో మాట్లాడాలని రోమి తన మనసులో డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ఇక ఎప్పటిలాగే గహన భోజనాన్ని తీసుకుని తన కోసం మందిరానికి వచ్చింది. కానీ అతను మందిరం తలుపులు తీయలేదు. గహన చాలాసేపటి నుంచి మందిరం తలుపుల్ని తడుతూ ఉంది. కానీ రోమి మాత్రం ఆ తలుపుల్ని తీయకుండా ఒక మూలాన నిల్చొని చూస్తూనే ఉన్నాడు. చాలాసేపటి వరకు రోమి తలుపులు తీయకపోయేసరికి టెన్షన్లో గహనాయ లోపలికి వచ్చేసింది. గహన మందిరంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా చాలా వేగంగా గాలులు వీయడం మొదలైంది. గంటలు వాటికవే మోగుతున్నాయి. గర్భగుడి ద్వారాలు వాటికవే తెరుచుకున్నాయి.
దాని లోపల ఒక శివలింగం ఉంది. ఇక ఆ శివలింగాన్ని చుట్టుకొని ఒక పెద్ద నాగుపాము పడుకొని ఉంది. ఇక తలుపులు తెరుచుకోగానే ఆ నాగుపాము లోపల కదలికలు వచ్చేశాయి. ఈ ఘోరాలన్నీ గహన యొక్క కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. చివరికి నీకు మందిరం లోపలికి రావాల్సి వచ్చింది కదూ, నాకు కూడా పొద్దంత బోర్ వచ్చింది. మాట్లాడడానికి ఎవరు దొరకరు, ఊరు మొత్తం 7:30 పడుకుంటుంటారు. అందుకే నీతో మాట్లాడాలనిపించి కావాలని తలుపులు తీయలేదు. లోపల నుంచి బయటకు వచ్చిన రోమి ఇలా మాట్లాడుతున్నాను, కానీ అప్పటికే గహనా షాక్ అయిపోయింది. ఆమె టెన్షన్ పడుతూ ఇలా అంటుంది, నేను చెప్పాను కదా, నేనేం చెప్పినా ఈ సిటీ వాళ్ళకి ఇదేం అర్థం కాదని చెప్పి మీరు దయచేసి వదిలేయండి. గహనా టెన్షన్ పడుతూ రోమితో ఇలా అంటూ ఉంది. ఇక తన చెయ్యి పట్టుకుని మందిరానికి బయట వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ మందిరపు ద్వారాలు వాటికవే మూసుకుపోతాయి. ఇదంతా చూసిన రోమి భయపడిపోయాడు. ఇదేం జరుగుతోంది, ఈ తలుపులు వాటికవే ఎలా మూసుకుపోయాయి? దయచేసి ఇప్పుడు నన్ను ఏం అడగకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. గహనా మాటల్ని రోమి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతను తన మాటల్ని అర్థం చేసుకునే లోపే గహనా తన చేయి పట్టుకొని పరిగెత్తడం మొదలెట్టింది. ఇద్దరు కలిసి పంతులు గారి గదిలోకి వెళ్లారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం రోమి ఉంటున్న గదిలోకి అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. మందిరం లోపల ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. నలువైపులా విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే రోమి కొంచెం ధైర్యం చేసి గదిలో ఉన్న కిటికీలో నుంచి బయట చూశాడు. ఇక ఒక్కసారి చూడగానే అతను షాక్ అయిపోయాడు. ఒక పెద్ద సైజు గల నాగపాము మందిరం యొక్క ముఖద్వారం వద్ద పడగ విప్పుకొని నిలబడింది. దాని ముందు లక్షల సంఖ్యలో పాములు పాకుతూ ఉన్నాయి. మందిరం పైనున్న సర్పాకారంలో ఉన్న చిత్రాలన్నీ ఒక్కసారిగా సర్పల్లా మారిపోయి ఆ పెద్ద సర్పం ముందు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళీ మన బాధ్యతని నిరూపించుకునే సమయం వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఈ అతి ఆశ గల మనుషులు దేవాలయానికి వచ్చారు. వాళ్ళు మన దేవుడిని దొంగిలించాలనుకుంటున్నారు. వెళ్ళండి, వాళ్ళు ఇక్కడ ఎక్కడో దాక్కునున్నారు. వాళ్ళని ఇప్పుడు పట్టుకుని తీసుకురండి. పెద్ద పాము మాట వినగానే అక్కడున్న సర్పాలన్నీ తలో చోటుకు బయలుదేరాయి. మందిరంలోని 4 మూలలు సంచరిస్తూ రోమి మరియు గహనా కోసం వెతుకుతూ ఉన్నాయి. కిటికీ నుంచి చూస్తున్న రోమికి ఈ విషయాలన్నీ నమ్మశక్యం కాలేవు. అతను వెంటనే గహనా చేతి పట్టుకొని ఆమెను భయపెడుతూ ఇలా అడిగాడు. చాలా కోపంతో అడుగుతున్నాడు, ఇదంతేం జరుగుతుంది, ఎవరు మీరు, ఏంటిది, వాళ్ళెవరి కోసం వెతుకుతున్నారు, నాకోసమా, నేనైతే ఏం చేయలేదు, మరి అలాంటప్పుడు నాకెందుకు ఇలా జరగాలి? రోమి, ఇది మా తాత ముత్తాతల యొక్క దేవాలయం. వాళ్లే ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం. ఆ దేవతలే స్వయంగా వాళ్లకు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. అప్పటి నుంచి మా కుటుంబ వ్యక్తులు మాత్రమే ఈ దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ మహాలింగాన్ని దొంగలించాలని మా తాత ఒకరు అనుకున్నారు. అప్పుడు ఈ ఇచ్చాదారి నాగినికి అది తెలిసిపోయి మా మీద నమ్మకం పోయింది. అప్పుడు నుంచి ఈ దేవాలయం లోపల ఎవరొచ్చినా వాళ్ళు భస్మమైపోతారు అని మాకు శాపం విధించింది. అప్పుడు నుంచి మా కుటుంబం వ్యక్తులు ఎవ్వరు ఈ దేవాలయం లోపి వెళ్ళడానికి ధైర్యం చెయ్యలేదు. గహనా మాటలు విన్నాక రోమి భయపడిపోయాడు. ఇక ఈ రాత్రి తాను ప్రాణాలతో బ్రతకలేనని అనుకున్నాడు. అతను నిరాశతో ఆ గదిలో కూర్చొని ఈ విషయం గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మరుక్షణమే గదిలో ఉన్న చిన్నపాటి రంధ్రంలో నుంచి పాములన్నీ ఒకటొకటిగా బయటకి వస్తున్నాయి, రోమిని చుట్టుముడుతున్నాయి. రోమి కూడా భయంతో వణుకుతూ ఒక మూలన కూర్చుండిపోయాడు. ఇక మెల్లమెల్లగా పాములన్నీ అతని శరీరం చుట్టూ చుట్టుకుంటూ ఉన్నాయి. ఇక చూస్తూ ఉండగానే రోమి శరీరం మొత్తం పాములతో నిండిపోయి ఉన్నది, కానీ అందులో నుంచి ఒక్క పాము కూడా రోమికి కాటు వేయలేదు. పాములన్నీ అతన్ని కేవలం చుట్టేసుకున్నాయి అంతే. అవి రోమినే చూస్తున్నాయి. రోమి కూడా భయపడుతూ అందరితో ఇలా అంటూ ఉన్నాడు, వదిలేయండి నన్ను, మీ శివలింగం నాకు అవసరం లేదు, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి. అతను అలా అరుస్తూ ఉన్నాడో లేదో, ఇక గహనా తన గదిలో నుంచి అదృశ్యమైందని అతనికి ఒక్కసారి గుర్తుకొచ్చింది. ఇక పాములన్నీ కలిసి అతన్ని బయటకి లాకొస్తూ ఉన్నాయి. రోమి ఈసారి స్వంతంగా నడవడం లేదు, పాములు అతన్ని నడిపిస్తూ ఉన్నాయి. కొన్ని క్షణాల తర్వాత రోమి పాము ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇతను ఎవరు, ఇతన్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, ఇతన తల మీద శాపం ఏది లేదు. నాగుపాము ఇలా చెప్పగానే రోమి శరీరాన్ని చుట్టుముట్టిన పాములన్నీ అతన్ని వదిలేసి వెళ్ళిపోయాయి. అతను ఒక్కసారిగా విడుదలైనట్టు భావించాడు.
ఇక ప్రాణాలతో బ్రతుకుతాననుకున్నాడు. ఇక గదిలో నుండి ఎవరో చెప్తున్న మాటలు వినిపించాయి. చాలా పండక్క, చాలా మందిని చంపేశావు, ఇక మీదట వద్దు. రోమియా శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. అక్కడ చూస్తే గహన ఒక ముంత పట్టుకుని నిలబడి ఉంది. మందిరంలో ఉన్న గహనాను చూసి ఆ నాగుపాము కూడా తన అసలు రూపంలోకి వచ్చేసింది. ఆమె చూడ్డానికి సరిగ్గా గహనలాగే ఉంది. ఇక రోమికి ఇంకో రహస్యం ముందు వచ్చింది. ఆ రహస్యం గురించి తనకి వెనక ముందు ఏమీ తెలియదు. నువ్వు జలాభిషేకం దయచేసి చేయకు. నువ్వు అలా చేస్తే నేను 100 ఏళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతాను. దయచేసి అలా చేయకు, దయచేసి చేయకు నేనా. కాని గహన ఆమె మాటలు వినలేదు. వెంటనే శివలింగం పైన కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుతుంది. ఇక శివలింగం పైన నీళ్లు పడ్డం మొదలు కాగానే అక్కడున్న పాములన్నీ అదృశ్యమైపోయాయి. వాటి అస్తిత్వం సమసిపోతుంది. రోమి కూడా గహన అలా ఉండే అమ్మాయి పాములా మారడం చూస్తూ ఉన్నాడు. కాని ఆ పాములు పూర్తి స్థాయిలో మట్టిలో కలిసిపోయే ముందు ఇలా అన్నాయి. నా శివలింగానికి ఏమైనా జరిగితే నేను నిన్ను ఊరికే వదలను. నేను నిన్ను ఖచ్చితంగా ఊరికే వదలనని చెబుతున్నాను. ఆ తర్వాత ఆ నాగపాము యొక్క అస్తిత్వము శాశ్వతంగా నాశనమైపోయింది. ఇలా జరిగిన తర్వాత గహన రాత్రంతా రోమితోనే గడిపింది. అతనికి అర్థమయ్యేలా ఫ్లాష్ బ్యాక్ అంతా ఇలా చెప్తుంది. రోమి, ఈ శివలింగాన్ని కాపాడడానికి నా కుటుంబాన్ని చూస్ చేశారని చెప్పాను కదా, అది నిజమే. కానీ కేవలం మేమందరం మనుషులమే, మాకు కూడా అతి ఆశ ఉంటుంది. కేవలం రాక్షసులు కూడా ఈ లింగాన్ని తీసుకెళ్లాలని ఆశపడ్డారు. అందుకే నా కుటుంబంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్విన్స్ పుడతారు. వాళ్ళు మాత్రమే ఇచ్చాదారిగా మారి వాళ్ళు లింగాన్ని కాపాడుతారు. 5 జనరేషన్స్కి తర్వాత మా యొక్క తాత ఈ లింగాన్ని దొంగలించాలని చూశారు. అప్పుడు ఇచ్చాదారిగా మారిన మా అక్కకి వాళ్ల మీద నమ్మకం పోయింది. చెప్పాలంటే నా కుటుంబం మొత్తం మీద వాళ్ళకి నమ్మకం పోయింది. తర్వాత తను కోపంగా శాపం విధించింది. ఈ దేవాలయం లోపల ఎవరు వచ్చినా వాళ్ళని భస్మం చేస్తానని తను ఆజ్ఞ విధించింది. అప్పటి నుంచి నా కుటుంబం వ్యక్తులు ఎవరు లోపలికి వెళ్ళలేదు. తర్వాత నా కుటుంబంలో ఎప్పటికీ ట్విన్స్ పుట్టనే లేదు. ఇప్పటిదాకా నా కుటుంబం వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. అందరూ ఎక్కడో దూరంగా వెళ్ళి బతుకుతున్నారు తెలుసా. నాగరాజ్ అని ఒకరు మా నాన్న అని చెప్పావే, ఆయన మా నాన్న కాదు. మరి శివలింగానికి జలాభిషేకం చేసిన తర్వాత పాములన్నీ ఎలా మాయమైపోయాయి? అలాగే జలాభిషేకం ఎందుకు చేశాను అనే కదా నీ డౌట్. జలాభిషేకం చేస్తే ఆ దేవుడు సురక్షితంగా ఉన్నాడని అర్థం, అందుకే చేశాను. మళ్ళీ నా అక్క చనిపోయిందని అనుకుంటున్నావా? నో, కొన్ని సంవత్సరాలకు మాత్రం తాను భూమి కిందకు వెళ్ళింది. తను కొద్ది రోజులు నిద్రపోతుంది. ఎవరైనా లింగాన్ని ముట్టారని తెలిస్తే లేస్తుంది. సరే, అయితే నీకు చివరి ప్రశ్న. ఒకవేళ నీ సోదరి కోరికలు కలిగిన పామైతే నువ్వు కూడా కోరికలు కలిగిన పామవేనా? రోమి ఇలాంటి ప్రశ్న అడగానే గహన చూస్తూ ఉండగానే ఒక పాములా మారిపోయింది. అతని శరీరాన్ని చుట్టేసుకుని అతని శరీరం చుట్టూ తిరుగుతుంది. కానీ ఈసారి రోమి భయపడలేడు. ప్రేమతో ఆ పాముని నమ్ముతూ నవ్వుతూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.